నేను పార్లమెంట్ సభ్యుడిగా మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడము ఆ తర్వాత ఆర్టికల్ 370 లాంటి అనేకమైనటువంటి ఇతర చట్టాల కారణంగా పని తీవ్రతతో రాలేకపోయాను అదే సమయంలో కోవిడ్ కూడా గత సంవత్సరంగా కోవిడ్ కూడా సమస్య ఏర్పడి నేను వరంగల్కు రావాలనుకున్నా రాలేకపోయాను ముఖ్యంగా ఈ రోజు రావడానికి ప్రధానమైనటువంటి కారణము భద్రకాళి దేవాలయం అమ్మవారికి మొక్కు తీర్చుకోవడం అమ్మవారిని దర్శించుకోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ రోజు వరంగల్ నగరానికి రావడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో సమావేశము దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో వరంగల్లో ప్రధానంగా పట్టణంలో అమలు జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా కొంత సమీక్ష చేయడం జరిగింది ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాన్ని విజిట్ చేశాము హైదరాబాద్ నగరం తర్వాత అతిపెద్ద నగరము చారిత్రాత్మకమైనటువంటి నగరము రాజకీయమైనటువంటి చైతన్యమైనటువంటి నగరము రజాకార్ల నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలకు కేంద్రమైనటువంటి ఈ ఓరుగల్లు నగరం ఇక్కడ చిన్నపాటి అనారోగ్యానికి గురైనా కూడా హైదరాబాద్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది కాబట్టి దీని నుంచి కొంత వరంగల్ పట్టణ ప్రజలకు వరంగల్ జిల్లా ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సదుద్దేశంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి మొదటి సంవత్సరంలో ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో మరి 150 కోట్ల ఖర్చుతో మరి 10 రకాల సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి వైద్యం అందే విధంగా పూర్తి స్థాయిలో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ తో తలదన్నే విధంగా హాస్పిటల్ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది 2016 లో పని ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వము 120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము 30 కోట్లు ఓవరాల్ గా 150 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఆ హాస్పిటల్ నిర్మాణం అయితే అవయవాల మార్పిడి నుంచి అన్ని రకాల అంటే సుమారు 10 సూపర్ స్పెషాలిటీ డివిజన్స్ తో కూడినటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేయాలని దాని కోసము 8 ప్రపంచ స్థాయి ఆపరేషన్ థియేటర్స్ వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి మరి డబ్బులు విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి ఎక్విప్మెంట్ కూడా
80% వచ్చింది. కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. ఇంకా కొంత ఎక్విప్మెంట్ రావాలి. కానీ దురదృష్టం ఏంటంటే 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వము 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద చెల్లించాల్సింటే ఈ రోజు వరకు 10 కోట్లు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 110 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వము ఇంత సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు బదలాయించి ఈ హాస్పిటల్ కట్టాలని ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి నిర్లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వము ఇర్రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించిన కారణంగా హాస్పిటల్ ఇంకా పూర్తి కాలేదు. ఎక్విప్మెంట్ వచ్చింది 3 సంవత్సరాలైంది కొంత ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ వాడని కారణంగా 3 సంవత్సరాలుగా ఎక్విప్మెంట్ వాడని కారణంగా కూడా అది పాడైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పేద ప్రజలకు వరంగల్ జిల్లా ప్రజలకు వరంగల్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి చిన్నపాటి రోగానికి ప్రతి ఆపరేషన్కు హైదరాబాద్ పరిగెత్తాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో హైదరాబాద్కు వెళ్ళి లక్షల రూపాయలు చెల్లించలేనటువంటి పేద మధ్యతరగతి కార్మికులు ఉద్యోగస్తుల కుటుంబాలకు ఆదుకోవడం కోసము అత్యున్నత స్థాయిలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము హాస్పిటల్ నిర్మాణానికి ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మరి ఆ యొక్క హాస్పిటల్ నిర్మాణంలో చర్యలు తీసుకోని కారణంగా అది ఆలస్యం అవుతా ఉంది. ఈ విషయంలో నేను ఇప్పటికే సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాను. మీ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, యుద్ధ ప్రాతిపాదిక మీద ఆ నిధులు కేటాయింపులు చేసి 30 కోట్లలో 10 కోట్ల ఇచ్చారు. అనేక రకాలుగా దుబారా ఖర్చులు పెడతారు రాష్ట్ర ప్రభుత్వం. అనేక రకాలుగా పెద్ద పెద్ద ప్రాజెక్టుల కింద వందల వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతా ఉంది. కానీ వరంగల్ ప్రజలకు ఉపయోగపడేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు 30 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారికి మనసు రాదు. కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఎక్కడో ఢిల్లీలో కూర్చొని వరంగల్ ప్రజల మీద ప్రేమతో 120 కోట్లు అని ఇస్తా ఉంటే 30 కోట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత బాధో నాకైతే అర్థం కాదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవ్వాల్సినటువంటి 30 కోట్లలో మిగిలిన 20 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి హాస్పిటల్ ఎక్విప్మెంట్ పాడు కాకుండా హాస్పిటల్ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను.